హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిరపు పంటలో తామర పురుగులను నియంత్రణ చేయడానికి ఆదామా వారి న్యూ ఇన్సెక్టిసైడ్ అయిన పాసినస్ ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ఇన్సెక్టిసైడ్ నల్లి మరియు కాయదొలచు పురుగులను కూడా నియంత్రణ చేస్తుంది. ఈ ఆదామా వారి పాసినస్ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మనతోటి రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మిరప పంటలో తామర పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నది. తామర పురుగుల నియంత్రణకు స్ప్రే చేయవలసిన మందులు అన్నీ స్ప్రే చేసినా తామర పురుగులు కంట్రోల్ కావడం లేదు. ఆదామా వారి పాసినస్ను స్ప్రే చేయడం ద్వారా మిరప పంటలో తామర పురుగులను 100% నియంత్రణ చేయవచ్చును. దీనిలో 2 రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. ఒకటి అబామెక్టెన్ 1.7%, రెండవది క్లోరాంత్ర నిలిప్రోల్ 4.3% ఉంటుంది. తామర పురుగులనే కాకుండా నల్లి మరియు కాయదొలచు పురుగులను కూడా నియంత్రణ చేస్తుంది. ఈ ఇన్సెక్టిసైడ్ ట్రాన్స్లామినర్ చర్య ద్వారా పనిచేస్తుంది. అనగా ఆకులపై పిచికారి చేసినప్పుడు ఆకులోని క్రింది భాగం వరకు రసాయన ద్రావణం వ్యాపిస్తుంది. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 250 ml 200 L నీటిలో కలిపి 1 ఎకరాకు స్ప్రే చేయవలసి ఉంటుంది. దీనిని స్ప్రే చేయవలసిన సమయం ముఖ్యంగా పంటలలో పురుగుల యొక్క ఉధృతి ఉన్నప్పుడు, కానీ ఇతర సమయంలో దీనిని స్ప్రే చేయవచ్చును. పాసినస్ అత్యంత శక్తివంతమైన మరియు సమర్థవంతంగా పనిచేయు మందు అని చెప్పవచ్చును. దీనిని స్ప్రే చేసినప్పుడు పురుగులు తినడం వలన ఆకలిని మందగించడం జరుగుతుంది, తర్వాత క్రమంగా చనిపోతాయి. రైతులు నాణ్యమైన పంటను పొందడానికి పాసినస్ దోహదం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో నల్లి సమస్య కూడా ఒకటిగా చెప్పవచ్చును. పంటలో ప్రధాన సమస్యగా ఈ నల్లి మారింది. ఈ నల్లి వలన పంట దిగుబడి తగ్గిపోతుంది. నల్లి ప్రధానంగా ఆకుల క్రింది భాగం నుండి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు క్రిందికి ముడుచుకొని పోవడం జరుగుతుంది. ఈ నల్లి యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకుల క్రింది భాగం నుండి రసాన్ని పీల్చుతాయి. మిరప పంటకు నల్లి వలన పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. మొక్క యొక్క ఆకులు కాడలు సాగుతాయి. అంతేకాకుండా ముదురు ఆకుపచ్చగా ఈ మొక్క యొక్క ఆకులు మారుతాయి. మొక్కలలో పెరుగుదల ఆగిపోతుంది. ప్రస్తుతం మిరప పంటలో తామర పురుగులు నల్లి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఆదామా పాసినస్ను స్ప్రే చేయడం ద్వారా మిరప పంటలో తామర పురుగులను దీర్ఘకాలం వరకు నియంత్రణ చేయవచ్చును. ఈ మందును స్ప్రే చేసిన వెంటనే పురుగులు ఆకులను మరియు పండ్లను తినడం ఆపివేస్తాయి, మరియు స్ప్రే చేసిన వెంటనే మందు ఆకు లోపలికి శోషించుకుపోనిపోవడం వలన వర్షం వచ్చినా కూడా ఈ మందు పనిచేస్తుంది. ఈ విధంగా ఆదామా వారి పాసినస్ను స్ప్రే చేయడం ద్వారా తామర పురుగులు, నల్లి మరియు కాయదొలచు పురుగులను సమర్థవంతంగా నియంత్రణ చేయవచ్చును. మంచి దిగుబడి పొందడానికి ఆదామా పాసినస్ ఈ మిరప పంటలో దోహదం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.